రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్లైన్ చదువులు మొదలుకొని తరగతి బోధన ప్రారంభమైనా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. చదువు చెప్తున్న కొన్ని యాజమాన్యాలు జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు చెప్పకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రైవేట్ టీచర్లు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి అద్వానంగా మారింది. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. కరోనా సాకుతో యాజమాన్యాలు తమని రోడ్డున పడేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 83% మంది ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు 5 నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదని ఓ సర్వేలో తేలింది. కరోనా లాక్డౌన్లో కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా మారిందంటున్నారు ప్రైవేట్ టీచర్లు. బంగారం ఇతర వస్తువులను అమ్మి కుటుంబాలను పోషిస్తున్నామంటున్నారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 45ను విడుదల చేసింది. కానీ ఆ జీవో అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. జీతాలు చెల్లించడం లేదని ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ టీచర్లు. ఏడాదిగా ప్రైవేట్ టీచర్లు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. చాలా వరకు భార్యాభర్త ఇద్దరూ ప్రైవేట్ టీచర్లుగా ఉన్నారని, వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటున్నారు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. గత 11 నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు లేక కుటుంబాలను ఎలా ఇళ్ళదీసుకోవాలో తెలియక అనేక రకాలుగా ఇబ్బంది పడుతుండే కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలే. మేము అనేక పోరాటాలు చేసినా కూడా తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి కనీసం కూడా చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని, అధ్యాపకులని రోడ్డున గడ్డేసారు. పోరాటం సాధించుకున్నటువంటి తెలంగాణలో మన హక్కును కూడా పోరాటం చేసి సాధించుకున్నాం. ఇంకొక 4 రోజులు ఒప్పుకోవచ్చండి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం విజయం సాధించి మన బతుకుల్ని మనమే మార్చుకుందాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో నంబర్ 45 విడుదల చేసి అధ్యాపకులందరికీ కూడా పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పింది. కానీ ఏ ఒక్క యజమానికి కూడా పూర్తి జీతాలు చెల్లించకుండా దాదాపుగా 90 కార్పొరేట్ కళాశాలలో, కార్పొరేట్ పాఠశాలలో 90% అధ్యాపకులను తొలగించారు. నో వర్క్ నో పే సిస్టమ్ తీసుకొచ్చి ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేసినటువంటి అధ్యాపకులకు పూర్తి జీతాలు చెల్లించే విధంగా, తొలగించినటువంటి అధ్యాపకులను ఏదైతే తొలగించారో వారి అందరినీ కూడా విధులకు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని ప్రైవేట్ టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.